ఓం శ్రీ గురుభ్యో నమ గురు వాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి నిర్మాణంలో సిద్ధాంతి గారు ఇంజనీర్ గారు మేస్త్రి గారు వీరిలో ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి అదేవిధంగా ఈ ముగ్గురిలో ఎవరి వలన నిర్మాణపు యజమానికి నిర్మాణం చేసుకునేటువంటి యజమానికి లాభం చేకూరుతుంది అనేటువంటి అంశానికి సంబంధించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్ మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది టాపిక్లోకి వెళ్ళిపోతే నిర్మాణంలో ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి ఇంజనీర్ గారికి సంబంధించి సిద్ధాంతి గారికి సంబంధించి మేస్త్రి గారికి సంబంధించి ఎవరి ప్రాధాన్యత వారికి ఉంటుంది అయితే ఆ నిర్మాణం చేయించుకుంటున్నటువంటి యజమాని ఎవరైతే ఉంటున్నారో ఆయన ప్రిఫరెన్స్ని బట్టి వెళ్ళడం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది పల్లెటూర్లలో అయితే ఎక్కువగా మేస్త్రిని ఎక్కువ అప్రోచ్ అవుతుంటారు అదేవిధంగా సిద్ధాంత్ గారిని కూడా ఎక్కువ అప్రోచ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది సిద్ధాంత్ గారికి డబ్బులు ఇవ్వడం ఎందుకులే మేస్త్రికి అనుభవం ఉంది కదా ఆయన కూడా కొద్దిగా వాస్తు చెప్తుంటాడు కదా అని చెప్పేసి సిద్ధాంత్ గారి పర్యవేక్షణ ఏమీ లేకుండా ప్లానింగ్స్ కావచ్చు మాడిఫికేషన్స్ కావచ్చు ఇట్లాంటివి చేసుకోవడం జరుగుతూ ఉంటుంది కామన్గా అటువంటి సిచ్యువేషన్కి సంబంధించి ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను దాదాపుగా పల్లెటూర్లలో ఇంజనీర్ గారి యొక్క ఆవశ్యకత అంతగా ఉండదు పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్కి అయితే చెప్పలేం కానీ ఒక మోస్తారు కన్స్ట్రక్షన్స్ చిన్న చిన్న కన్స్ట్రక్షన్స్కి ఆయన అవసరం అంతగా ఉండదు ఇంకోటి ఏంటి అని అంటే ఇంజనీర్ గారి యొక్క ఫీజు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది తక్కువగా ఏమి ఉండదు అది వాళ్ళకి పల్లెటూరు అయినా ఒకటే టౌన్ అయినా ఒకటే ఇంకో అయినా ఒకటే ఆ ఏరియాని బట్టి వాళ్ళు అక్కడ డిమాండ్ని బట్టి తీసుకోవడం జరుగుతూనే ఉంటుంది అయితే మేస్త్రి గారికి సంబంధించి ఇక్కడ ప్రాధాన్యత ఇస్తూ సిద్ధాంతి గారిని నెగ్లెక్ట్ చేసి అవసరం లేదులే ఏముందిలే అన్నటువంటి ఉద్దేశంతో ఒక ప్లాన్ ఇంప్లిమెంట్ చేసినటువంటి కేస్ స్టడీకి సంబంధించి ఇక్కడ మీరు నోటీస్ చేయవచ్చు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దక్షిణం రోడ్డు తూర్పు రోడ్డు ఉన్నటువంటి సైట్ ఇక్కడ ఇది ఇక్కడ ఉత్తర భాగంలో కన్స్ట్రక్షన్ అంతా ఉండడం జరిగింది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ స్లాబ్ అంతా కూడాను వీళ్ళ స్థలం మొత్తానికి సంబంధించి ఉత్తరంలో ఉన్నటువంటి నిర్మాణం దక్షిణ మొత్తం కూడా ఖాళీగా ఉండడం జరిగింది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ తూర్పు రోడ్డుకి ఆనుకొని ఉన్నటువంటి ఏదైతే ఇది మీరు ఇక్కడ నోటీస్ చేస్తున్నారో ఇక్కడ వీళ్ళకి తూర్పు వైపు ప్రహరీ గోడ ఉండడం జరిగింది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అదేవిధంగా ఇక్కడ వీళ్ళకి వచ్చేసరికి పడమర వైపు ఈ విధంగా క్రాస్గా స్థలం అనేది ఉండడం జరిగింది మీరు నోటీస్ చేయొచ్చు ఈ విధంగా అయితే ఆల్రెడీ ఈ సైడ్కి సంబంధించి ఇక్కడ ఒకటే హౌస్ ఉండడం ఒకటే గది ఉండడం జరిగింది పది దంగుల గోడతో కామన్ వాల్స్తో ఇక్కడ ఒక గది ఉండడం జరిగింది దీనికి సంబంధించి ఇక్కడ ఉండేటువంటి వారికి బాత్రూమ్ అవసరం ఉండడంతో బాత్రూమ్ కట్టుకుందాం అని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి మేస్త్రి గారిని ఒకరిని అప్రోచ్ అయితే మీకు సిద్ధాంత్ గారితో కూడా పని లేదు నేనే చేసి పెడతానని అని చెప్పేసి ఏం చేశాడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఇప్పుడు ప్రజెంట్ వెళ్ళేసరికి విజిటింగ్కి వెళ్ళేసరికి ఈ విధంగా ఉండింది సైటు దక్షిణం వైపు గోడ తూర్పు వైపు గోడ ఈ ప్రహరీ గోడ ఉండి ఇక్కడ వాయువ్యం వైపుగా పాత రూమ్ అనేది ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు ఉంటున్నటువంటి రూమ్ అనేది ఉండడం జరిగింది ఇక్కడ వీళ్ళు టాయిలెట్స్ అనేది ఏర్పాటు చేయడం కూడా జరిగింది అయితే అక్కడ ఉన్నటువంటి మేస్త్రి ఎవరైతే ఉన్నారో ఆయన చేసినటువంటి విషయానికి సంబంధించి ఇక్కడ ఆయన హ్యాండిల్ చేసినటువంటి ఈ సైట్కి సంబంధించి మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఆగ్నేయంలో టాయిలెట్స్ పెట్టాడు ఆ టాయిలెట్స్ కిందే బాత్రూమ్ సెప్టిక్ ట్యాంక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు ఈ విధంగా చేయడం జరిగింది ఆయన అనుకున్నటువంటి ప్లాన్ ప్లాన్ వ్యూ ప్రకారం ఈ బాత్రూమ్స్ వెనుక ఈ విధంగా వరుసగా ఒక మూడు గదులు తీసుకున్నాము ఇంటికి సంబంధించి నైరుతి ఖాళీగా లేకుండా ఉంటుంది అని చెప్పేసి అనుకున్నాడు ఆల్రెడీ వాయువ్యంలో ఉంది కాబట్టి ఇక్కడ నైరుతిలో కూడా తీసుకుంటే బలం ఏర్పడుతుంది స్థలానికి అని చెప్పేసి ఆయన అనుకున్నాడు దాని ప్రకారంగా ఈ విధంగా మొత్తం కూడాను చేయాలని చెప్పేసి బాత్రూమ్స్ వరకు కట్టడం అయిపోయింది ఈ లోకల్లో ఉండేటువంటి ఇరుగు పొరుగు ఉంటూ ఉంటారు కదా అదేవిధంగా కొద్దిగా వాస్తు మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళు కూడాను వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు వచ్చినప్పుడు బాబు ఈ కన్స్ట్రక్షన్ సరిగ్గా చేయట్లేదు మేస్త్రి గారు మరి సరైనటువంటి సిద్ధాంత్ గారిని ఒకరిని పిలిపించుకోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారు ఆ ఇంటి వాళ్ళు అప్రోచ్ అయిన తర్వాత నేను వెళ్ళినప్పుడు సైట్ కండిషన్ ఇది మేస్త్రి గారు చేయాలనుకున్నటువంటి ప్లాన్ వ్యూ అయితే ఈ విధంగా చేయాలనుకున్నారు అయితే ఈ సైట్ వచ్చేసి వీళ్ళకి తూర్పు వైపు గోడ వచ్చేసరికి ఎనిమిది డిగ్రీలు వేరియేషన్ ఉండడం జరిగింది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కరెక్ట్గా రోడ్డు సైడ్ ఈ విధంగా మనం తీసుకుంటే ఎయిట్ డిగ్రీస్ మీరు ఇక్కడ డిఫ్లెక్షన్ అబ్జర్వ్ చేయొచ్చు ఈ ఎయిట్ డిగ్రీస్ డిఫ్లెక్షన్తో మనం చెక్ చేస్తే ఈ బాత్రూమ్స్ అదేవిధంగా ఈ సెప్టిక్ ట్యాంక్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో కరెక్ట్గా దక్షిణంలో రావడం జరిగింది ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు ఎయిట్ డిగ్రీస్ డిఫ్లెక్షన్తో ఆల్రెడీ ఇక్కడ నేను ఈ కంపాస్ను సెట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కరెక్ట్గా దక్షిణంలో బాత్రూమ్లు రావడం జరిగింది కొంతవరకు బాత్రూమ్లు పర్వాలేదు అనుకున్న ఆ సెప్టిక్ ట్యాంక్ కరెక్ట్గా ఆ రూమ్స్ కిందే తీసుకోవడం జరిగింది అది ఒక దోషం అయితే పల్లెటూరులో ఒక ముద్దు గుర్తు ఉంది దక్షిణం వైపు సగభాగం నుంచి కింద వైపుకి బాత్రూమ్స్ తీసుకోవచ్చు అదేవిధంగా సెప్టిక్ ట్యాంకులు తీసుకోవచ్చు తూర్పు వైపు సగభాగం నుంచి పై వైపుకి ఆగ్నేయం వైపుకి సెప్టిక్ ట్యాంకులు బాత్రూమ్లు తీసుకోవచ్చు పడమల వైపు సగభాగం నుంచి కింద వైపు ఉత్తరం వైపు వాయువ్యంలో సెప్టిక్ ట్యాంకులు బాత్రూమ్లు ఏర్పాటు చేసుకోవచ్చు ఉత్తరం తీసుకొచ్చేసరికి సగభాగం నుంచి పై వైపుకి పడమర దిశగా వాయువ్యంలో సెప్టిక్ ట్యాంకులు బాత్రూమ్లు ఏర్పాటు చేసుకోవచ్చు అదే ఫార్ములాని ఇక్కడ ఈ మేస్త్రి గారు ఇక్కడ ఈయన పాటించడం జరిగింది కానీ అది సైటు పొడవు ఎక్కువగా ఉండి వెడల్పు తక్కువగా ఉండడం ఒక ఎనిమిది డిగ్రీలు రిఫ్లెక్షన్ ఉండడం వల్ల ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇదంతా కూడాను దక్షిణంలో రావడం జరిగింది మనకి సెప్టిక్ ట్యాంక్ ఎట్టి పరిస్థితుల్లో కూడాను దక్షిణంలో రాకూడదు గుంతలు కావచ్చు సెప్టిక్ ట్యాంకులు కావచ్చు ఇంటి యజమానికి చాలా ఇబ్బందులు ఫేస్ చేసే అవకాశం ఉంటుంది ఆరోగ్య రీత్యా కాబట్టి ఇక మనం వెళ్ళిన తర్వాత ఈ సైట్ని అంతా కూడా అబ్జర్వ్ చేసి మేస్త్రి గారిని ఒక రెండు క్వశ్చన్లు ఆయన నేను అడగడం జరిగింది ప్లాన్ ఏ విధంగా చేయాలనుకున్నావు ఒకసారి నాకు డ్రాయింగ్ చేసి చూపించు అదేవిధంగా వీటన్నిటికి సంబంధించి ఎటువంటి గైడెన్స్ ఎవరి దగ్గరన్నా తీసుకున్నావా అనేటువంటి ఆ విషయాలు అడిగితే లేదనే నాకు కొంతవరకు ఐడియా ఉంది నేను చేసేసాను మూలమొట్టం ఈ విధంగా చేద్దాం అనుకుంటున్నాను రూమ్స్ ఈ విధంగా కడదాం అనుకుంటున్నాను అని చెప్పేసి ఆయన ఇవన్నీ కూడా నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇక్కడ ఈ స్థలానికి సంబంధించి నిర్మాణానికి సంబంధించినటువంటి యజమానులు ముందుగా కనుక నన్నే కాదు ఇంకా ఏ సిద్ధాంతి గారిని అప్రోచ్ అయినప్పటికీ కూడాను బాత్రూమ్ విషయం ఎలా వస్తుందనేది తీసి పక్కన పెడితే సైట్ కటింగ్ మాత్రం ముందు మంచిగా చేసే అవకాశం ఉండేది యాక్చువల్గా సైట్ కటింగ్ని ఈ విధంగా చేయాల్సి ఉండే కానీ ఆయన మేస్త్రి గారు చేసినటువంటి పొరపాటు వల్ల ఆ సైట్ కటింగ్ అనేది కరెక్ట్గా రాలేదు ఈ విధంగా చేయాల్సిన సైట్ కటింగ్ని ఈ విధంగా చేసి మొత్తం కూడాను కన్స్ట్రక్షన్ని నాశనం చేసినటువంటి సిచ్యువేషన్ దగ్గర దగ్గరగా ఈ నిర్మాణం యజమానికి ఎవరైతే ఉన్నారో ఈ స్థలం యజమాని ఆయనకి ఇప్పుడు ప్రజెంట్ ఎనభై నుంచి తొంభై వేలు దాకా ఖర్చు అయినటువంటి సిచ్యువేషను అవన్నీ కూడా వేస్టే సెప్టిక్ ట్యాంకు బాత్రూమ్స్ ఆయన చేసినటువంటి ఫౌండేషన్ ఇవన్నీ కూడా వేస్టే సరైనటువంటి విధంగా లేదు దీనివల్ల నష్టపోయింది ఎవరు అని అంటే ఈ ఇంటి యజమాని సరైనటువంటి మేస్త్రిని ఎన్నుకోలేదు పోనీ ఒక రెండు వేలో ఒక వెయ్యి రూపాయలు ఇచ్చి ఒక సిద్ధాంత్ గారినన్నా అప్రోచ్ అవ్వలేదు సిద్ధాంత్ గారికి ఎందుకు ఇవ్వాలి డబ్బులు అని చెప్పేసి ఈ విధంగా చేయడం జరిగింది చాలామంది కూడాను సిద్ధాంత్ గారికి ఇచ్చేటువంటి డబ్బుల దగ్గర వెనకాడుతూ ఉంటారు ఒక మేస్త్రి ఈరోజు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో పనిచేస్తే ఒక రోజుకి అతనికి ఎనిమిది వందల దాకా ఇస్తున్నటువంటి సిచ్యువేషను అలాంటిది మనం నిర్మాణం చేసుకునే ఆ ఇంట్లో ఇబ్బందులు లేకుండా ఉండాలని చెప్పేసి ప్లాన్ ఇచ్చేటువంటి సిద్ధాంత్ గారికి కనీసం ఒక ఐదారు రోజులకి సంబంధించినటువంటి మేస్త్రికి ఇచ్చేటువంటి జీతం ఏదైతే ఉంటుందో అది కూడా ఇవ్వలేకపోతే మాత్రం కష్టమే దాన్ని మీరు ఆలోచించుకోవాలి అయితే మేస్త్రి అనుభవం ఉన్నటువంటి మేస్త్రి ఇబ్బంది లేదు అని అనుకుంటే మాత్రం ఓకే కానీ ఇటువంటి మేస్త్రిని మీరు అప్రోచ్ అయ్యి ప్రాబ్లం ఫేస్ చేస్తే మాత్రం డబ్బులు వేస్ట్ టైం వేస్ట్ మానసిక సంఘర్షణ తర్వాత మళ్ళీ చేసుకోవాలంటే ఒకటికి రెండు సార్లు పని చేసుకోవాలి చేసేటువంటి సిచ్యువేషన్ ఉండదు కొన్ని సందర్భాల్లో ఉన్నటువంటి డబ్బులు అయిపోతాయి ఇక్కడ ఈ ఇంటి యజమానులకు వచ్చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రెండున్నర లక్షతో ఇక్కడ ముందు ఒక గదేసుకొని ఒక బాత్రూమ్ రెండు బాత్రూమ్లు కట్టుకొని ప్రహరీ పెట్టుకొని సరి చేసుకుందాం అనుకున్నారు రెండున్నర మూడు లక్షలు పెట్టేసుకొని కానీ చివరికి ఏమైపోయింది పని అంతా కూడా వేస్ట్ అయిపోయింది తర్వాత మళ్ళీ మనం మొత్తం ఒక ప్లాన్ కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళకి వాయువ్యంలో ఉన్నటువంటి పద్యదంగుళాల గోడతో ఉన్నటువంటి గదికి సంబంధించినటువంటి సపరేషన్ అనేది చేసేస్తూ ఇక్కడ వచ్చేసి దక్షిణంలో ఉన్నటువంటి సైట్కి ఒక ప్లాన్ కూడా ఇవ్వడం జరిగింది ఈ బాత్రూమ్స్ వెనుక ఒక స్టోర్ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది ఈ ప్లాన్కి సంబంధించి ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు ఇక్కడ మనం ఇచ్చినటువంటి ప్లానింగు ఇంజనీర్ గారికి ఏమాత్రం తీసుకోలేనటువంటి ప్లాన్ అయితే పల్లెటూర్లలో ఇంజనీర్ గారి యొక్క ఆవశ్యకత అంత ఎక్కువగా ఉండదు అనుభవంగా అనుభవం ఎక్కువగా ఉన్నటువంటి మేస్త్రి గారితో దాదాపుగా పని అయిపోతుంది అక్కడ పిల్లర్స్కి సంబంధించినటువంటి రాడ్స్ కావచ్చు తర్వాత స్ట్రక్చర్ స్ట్రెంత్ కావచ్చు చిన్న చిన్నవి ఉంటాయి పల్లెటూర్లలో హెవీ స్ట్రక్చర్స్ హెవీ కన్స్ట్రక్షన్స్ ఏ ఉండవు మోస్ట్లీ ప్లస్ వన్ లేదంటే జీ ప్లస్ టూ మాత్రమే ఉండడం జరుగుతూ ఉంటుంది కాబట్టి అటువంటి వాటికి పల్లెటూర్లలో సిద్ధ ఇంజనీర్ గారి ఆవశ్యకత అంత అవసరం ఉండదు ఇంజనీర్ గారు కూడా వస్తే ఏం తక్కువ తీసుకోరు ఒకరోజు విజిట్ చేసి వెళ్తే ఆయన కనీసం ఆరు నుంచి పదివేలు తీసుకునేటువంటి సిచ్యువేషన్ అదే మీరు ఒక మంచి సిద్ధాంతి గారిని అప్రోచ్ అయినట్లయితే ఇటువంటి టూ డీ ప్లానింగ్స్ ఇచ్చేటువంటి సిద్ధాంతి గారిని స్ట్రక్చరల్గా ఒక ఇంజనీర్కి ఇచ్చేటువంటి టూ డీ ప్లాన్ ఏదైతే ఉంటుందో ఇటువంటి ప్లానింగ్స్ ఇచ్చేటువంటి సిద్ధాంత్ గారిని మీ లోకల్లో ఎవరినైనా సరే మీరు అప్రోచ్ అయినట్లయితే మీకు సైట్ విజిటింగ్ చేసి స్థలానికి సంబంధించినటువంటి అన్ని విషయాలను అర్థం చేసుకొని దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తే బాగుంటుంది అనేటువంటి అన్ని విషయాలను కూడా అర్థం చేసుకొని వాటన్నిటిని మీరు ఎవరైతే ఎంపిక చేసుకున్నటువంటి మేస్త్రి గారు ఉంటారో ఆయనకి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఇటువంటి ఒక ప్లాన్ అనేది ఇవ్వడం జరుగుతుంది తద్వారా ఇంటి యజమానులు డబ్బులు అదేవిధంగా సమయము ఇవి రెండు కూడాను వృధా చేసుకోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది ఒక మాదిరి టౌన్స్లోకి వచ్చేసరికి ఖచ్చితంగా మున్సిపాలిటీ అప్రూవ్మెంట్స్ కావాల్సిందే ఖచ్చితంగా అటువంటి సందర్భంలో అక్కడ కూడాను ప్లాన్కి సంబంధించి అనుభవం ఉన్నటువంటి మేస్త్రి గారు అవసరం అవుతారు అనుభవం ఉన్నటువంటి సిద్ధాంత్ గారు అవసరం అవుతారు అనుభవం ఉన్నటువంటి ఇంజనీర్ గారు అక్కడ అవసరం అవుతారు మున్సిపాలిటీ ప్లాన్ అప్రూవ్మెంట్ తర్వాత అక్కడ ఆ కన్స్ట్రక్షన్కి సంబంధించి నిర్మాణానికి సంబంధించి దాదాపుగా కూడాను ఇంజనీర్ యొక్క పర్యవేక్షణను కొంతమంది తీసుకుంటుంటారు కొంతమంది బిల్డరు లేదంటే మేస్త్రి కన్స్ట్రక్షన్లోనూ దాన్ని ముందుకెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ కూడాను ఇంజనీర్ గారికి ఫీజు ఎక్కువ ఇవ్వడం కంటే సరైనటువంటి మేస్త్రి గారిని ఎంపిక చేసుకోవటము డీలో ప్లాన్స్ ఇచ్చేటువంటి సిద్ధాంత్ గారిని ఎంపిక చేసుకోవడం అనేది చేయడం ద్వారా మీరు ఇంజనీర్ గారికి ఇవ్వాల్సినటువంటి డబ్బుల నుంచి సేవ్ అవ్వడం జరుగుతుంది ఎట్లాగో మున్సిపాలిటీ ప్లాన్ అప్రూవ్మెంట్కి సంబంధించి వాళ్ళు చేయడం జరుగుతూ ఉంటుంది దానికి మీరు డబ్బులు ఇవ్వాల్సిందే కానీ ఇంజనీర్ గారి యొక్క విజిటింగ్స్కి సంబంధించి వీటన్నిటికి సంబంధించి అమౌంట్ అనేది మీరు ఎడిషనల్గా ఖర్చు పెట్టుకునేటువంటి పని లేకుండా ఉంటుంది జనరల్గా ఇటువంటి ప్లాన్స్ ఇస్తే నేను రీసెంట్గా కూడాను మా లోకల్లో ఒక ప్లాన్కి సంబంధించినటువంటి ప్లాన్ అప్రూవ్మెంట్కి మాత్రం నేను వెళ్ళడం జరిగింది ప్లాన్ అంతా కూడాను ఇంజనీర్ గారే చేయడం జరుగుతుంది ఆయన ఇరవై ఐదు వేలు ఛార్జ్ చేయడం జరిగింది దక్షిణం ఫేసింగ్కి సంబంధించినటువంటి ప్లానే అది కూడాను దానికి సంబంధించి కూడాను త్వరలో మీకు ఆ సైట్కి సంబంధించినటువంటి విజిటింగ్కి సంబంధించినటువంటి వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను అయితే ఈ ప్లాన్స్ నేనే ఇస్తాను అనేటువంటి విషయం వాళ్ళకు ముందు తెలియక ఇంజనీర్ గారిని మాట్లాడుకొని ఆ డబ్బులు అనేది ఆయనకి కొంతవరకు పే చేసి ఒక మూడు నాలుగు రిఫరెన్స్ ప్లాన్ తెప్పించుకొని ఆ ప్లాన్స్ని నాకు ఫార్వర్డ్ చేయడం జరిగింది కాబట్టి ఇటువంటివి చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే మీరు తీసుకునేటువంటి కన్స్ట్రక్షన్ ప్లస్ వన్ ప్లస్ టూ ఉంటే ఇంజనీర్ గారితో అంత అవసరం ఉండదు జనరల్గా కాలం సైజెస్ పిల్లర్ సైజెస్ ఇవన్నీ కూడా మేము మెన్షన్ చేస్తూ ఉంటాము చెప్తూ ఉంటాము ప్రాబ్లం ఏం లేదు అనుభవం ఉన్నటువంటి మేస్త్రి గారిని మీరు ఎంపిక చేసుకున్నట్లయితే ఆయనే ఇవన్నీ కూడా చూసుకుంటాడు పెద్ద ప్రాబ్లమే ఉండదు దానివల్ల ఇంటి ఓనర్లు ఖచ్చితంగా అమౌంట్ ఏదైతే ఇంజనీర్ గారికి ఇచ్చేటువంటి అమౌంట్ ఉందో దాని నుంచి సేవ్ అవుతారు పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కమర్షియల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి వీటికి సంబంధించి హైయర్ ప్రయారిటీ మీరు ఇంజనీర్ గారికి ఇవ్వాల్సి ఉంటుంది ఒక ఫైవ్ థౌజండ్ ఎస్ఎఫ్టీ సిక్స్ థౌజండ్ ఎస్ఎఫ్టీలో ఒక మంచి కమర్షియల్ కాంప్లెక్స్ కడుతున్నారు అప్పుడు ఖచ్చితంగా ఇంజనీరు సిద్ధాంత్ గారు మేస్త్రి గారు వీళ్ళ ముగ్గురి యొక్క కోఆర్డినేషన్ చాలా ఇంపార్టెంట్ ఉంది ఉంటుంది అక్కడ ప్లాన్కి సంబంధించి ఇంజనీర్ గారు ఆ ప్లాన్కి సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్కి సంబంధించి సిద్ధాంత్ గారు అదేవిధంగా కన్స్ట్రక్షన్కి సంబంధించి ఎలా చేయాలి ఏంటి అనేటువంటి విషయాలకు సంబంధించి వాటన్నిటికి సంబంధించి మేస్త్రి గారు వీరి వీరి ముగ్గురి యొక్క ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ఈ సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి సిద్ధాంత్ గారికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన దగ్గర ఖచ్చితంగా సిద్ధాంత్ గారికి ఇవ్వండి ఇంజనీర్ గారి దగ్గర ఇంజనీర్ గారికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన దగ్గర ఖచ్చితంగా ఇంజనీర్ గారికి ప్రాధాన్యత ఇవ్వండి మేస్త్రి గారికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యతని మేస్త్రి గారికి ఇవ్వండి సిద్ధాంత్ గారి ప్రాధాన్యతని మేస్త్రి ఇంజనీర్ గారి ప్రాధాన్యతని మేస్త్రి గారికి ఇవ్వకండి ఎందుకనంటే అనుభవం ఉన్నటువంటి మేస్త్రి గారి అయితే ప్రాబ్లం లేదు కానీ అనుభవం లేనటువంటి మేస్త్రి గారు అయితే మీరు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అదేవిధంగా ఇంజనీర్ గారిని కూడా ఇంజనీర్ గారిని ఎంచుకోండి లేదు అని అంటే మీరు అక్కడ కూడాను ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు కొంతమంది ఏంటి అని అంటే మాట్లాడుకున్నటువంటి ఫీజు సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల అనవసరంగా రాడ్ స్ట్రెంత్ ఎక్కువగా ఇవ్వడము ఇటువంటివి కూడా చేసినటువంటి ఇంజనీర్ గారిని నేను చూడడం జరిగింది దానివల్ల కన్స్ట్రక్షన్లో ఏమవుతుంది అని అంటే పగుళ్ళు ఏర్పడడం జరుగుతుంది అవసరం లేకపోయినా ఇంటి యజమానితో ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టించడము ఇటువంటివన్నీ కూడాను ఇంజనీర్ చేయడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎవరు ప్రాధాన్యత వారికి ఇవ్వండి అందరి ప్రాధాన్యత ఖచ్చితంగా ఉంటుంది కాకపోతే సందర్భాన్ని బట్టి మీ అవసరాన్ని బట్టి ప్రాధాన్యతలో మీ అవసరాన్ని బట్టి ఇవన్నీ కూడా చూసుకొని చేసుకోవడం ద్వారా నష్టపోకుండా ఎక్కువ నష్టపోకుండా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్